ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ డి అపర్ణ నేను ఉద్యాన పరిశోధనా స్థానం వెంకట్రామన్నగూడెంలో ఔషధ సుగంధ మొక్కలు మరియు తమలపాకులో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం తమలపాకు సాగులో ఆచరించవలసిన పద్ధతుల గురించి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో తమలపాకును సుమారుగా మూడు వేల నాలుగు వందల ముప్పై హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు తమలపాకును ముఖ్యంగా గుంటూరు కృష్ణా కర్నూలు తూర్పు మరియు పశ్చిమ గోదావరి విశాఖపట్నం జిల్లాల్లో పండిస్తున్నారు మన దేశంలో తమలపాకును పాన్ తయారీకి పూజా ద్రవ్యంగా వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో అయితే కనుక తమలపాకుని వాత కఫ నోటి దుర్వాసన నివారణగా జీర్ణకారిణిగా కూడా వాడుతూ ఉంటారు తమలపాకులో ఉండే నూనెకు యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి ఇక మన రాష్ట్రంలో సాగులో ఉన్న తమలపాకు విషయాన్ని గనుక వచ్చినట్లయితే ఎక్కువగా తెల్లాకు రకాలు సాగులో ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం బంగ్లా రకాలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు అనంతపురం జిల్లాలోని ఒక్క తోటల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో బంగ్లా రకాలు మన రాష్ట్రంలో సాగులో ఉన్నాయి ఇక తమలపాకుకు అనువైన వాతావరణం విషయానికి గనక వచ్చినట్లయితే గాలిలో శాతం ఎక్కువగా ఉండి భూమిలో తగినంత తేమ కలిగిన ఉష్ణమండల ప్రాంతాలు తమలపాకు తోటలకు బాగా అనుకూలం సంవత్సర వర్షపాతం సుమారు ఏడు వందల యాభై మిల్లీమీటర్ల నుంచి పదిహేను వందల మిల్లీమీటర్లు ఉండే ప్రాంతాలు పది డిగ్రీల నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రత సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో తమలపాకు ఆకు దిగుబడి ఎక్కువగా వస్తుంది వేడిగాలులు వీచే ప్రాంతాల్లో తీగల చివరలు ఎండిపోయి ఆ తదుపరి తీగ అంతా చనిపోతుంది కాబట్టి అటువంటి ప్రదేశాల్లో తమలపాకు సాగు చేయకపోవటమే ఉత్తమం ఈదురుగాలు ఎక్కువగా వీచే ప్రాంతాల్లో అయితే కనుక మొక్కలు విరిగిపోవటం జరుగుతుంది కాబట్టి అటువంటి ప్రదేశాల్లో కూడా తమలపాకు సాగును చేయకపోవటమే ఉత్తమం మురుగునీటి సౌకర్యం ఉన్న సారవంతమైన భూములు ఆకు తోటలకు అనుకూలమైనది మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న నల్లరేగడి భూముల్లో కూడా తమలపాకు సాగును చేసుకోవచ్చును అధిక ఆమ్ల లేదా క్షారగుణం ఉన్న భూములు మురుగునీటి సౌకర్యం లేని భూములు తమలపాకు సాగుకు అస్సలు అనుకూలం కాదు కాబట్టి అటువంటి నేలల్లో తమలపాకు సాగు చేపట్టకపోవటమే మంచిది ఇక నీటి వసతి కలిగిన డెల్టా భూముల్లోనూ ఇతర భూముల్లోనూ తగినంత నీడ చల్లదనం కల్పించినట్లయితే కనుక మనం తమలపాకు సాగును నిరభ్యంతరంగా చేసుకోవచ్చు తమలపాకుల్లో ముఖ్యంగా మూడు రకాలు కలవు మొదటిది కపూరి రకం ఇది మన రాష్ట్రాల్లో ఎక్కువగా కపూరి రకాలను పండిస్తారు వీటిలో సన్నకపూరి తెల్లాకు పొన్నూరు తెల్లాకు కడప కుల్జేడు కడప రకాలు ఎక్కువగా సాగులో ఉన్నవి ఈ కపూరి ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి మృదువుగా ఉంటాయి ఈ రకపు తీగలకు కవటలు ఎక్కువగా ఉండి అధిక ఆగు దిగుబడి ఇస్తాయి ఇక రెండో రకం బంగ్లా రకం ఈ రకాలు ముఖ్యంగా మహారాష్ట్ర ఒరిస్సా బెంగాల్ బీహార్ అస్సాం రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు వీటి ఆకులు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి ఘాటుగా ఉంటాయి వీటికి కవటలు తక్కువగా ఉండటం వల్ల ఆకు దిగుబడి తక్కువగా ఉంటాయి వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన రకాలు ఏంటంటే కారపాకు కకేర్ గోడీ బంగ్లా నవా బంగ్లా వంటి రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి ఇక మూడో రకం మీఠాపాన్ ఇది పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ తాలూకాలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఈ ఆకులు కొంచెం తీయగా ఉంటాయి మంచి సువాసన కూడా కలిగి ఉంటాయి ఆకులు ముదురాకు పచ్చగా ఉండి తక్కువ కబటలతో తక్కువ దిగుబడినిస్తాయి దీనినే కలకత్తా మీటాపాన్ అని కూడా పిలుస్తారు మన రాష్ట్రంలో కూడా ఎక్కువ నీడను కల్పించినట్లయితే మీటాపాన్ను సాగు చేసుకోవచ్చు తమలపాకు తీగలను మే జూన్ నెలల్లో భూమిని బాగా దున్ని సమంచేసి ఎకరాకు సుమారు పదహారు నుంచి ఇరవై కిలోల అవిస విత్తనాలను సాలూకు సాలకు ఒక మీటర్ దూరంలో ఉండే విధంగా ఒత్తుగా నాటుకోవాలి ఈ విత్తనాలను ఉత్తరం నుంచి దక్షిణ దిక్కుకు మాత్రమే విత్తుకోవాలి విత్తిన రెండు నెలల తర్వాత సాళ్ల మధ్య మట్టిని చెక్కి అవిస మొదళ్ళ వద్ద వేసి కయ్యలు చేసి వాటి వద్ద సుమారు యాభై సెంటీమీటర్ల లోతు ఇరవై సెంటీమీటర్ల పొడవు పది సెంటీమీటర్ల వెడల్పు గల గుంతలను ఇరవై సెంటీమీటర్ల ఎడంతో తీసి ఎకరాకు సుమారు ఇరవై వేల తమలపాకు తీగలను అంటే ఆరు నుంచి ఎనిమిది కణుపులు ఉండేటట్లు ఒక్కొక్క తమలపాకుని ఎన్నుకోవాలి సుమారు ఇరవై వేల తమలపాకులను ఎన్నుకొని తీగలను నాటి తీగలను నాటే ముందర పాయింట్ ఐదు శాతం ఓర్డో మిశ్రమం ఐదు వందల పీపీఎం స్టెప్టోసైక్లిన్ మిశ్రమంతో పదిహేను ఇరవై నిమిషాల పాటు తీగలను ముంచి శుద్ధి చేసి నాటుకున్నట్లయితే తీగలు నాటిన తర్వాత వచ్చే తెగుల నుంచి తీగలను రక్షించుకోవచ్చు ఇక తమలపాకు తీగలను రెండు నుంచి మూడు కణుపులు నేలలోకి వెళ్లే విధంగా విత్తనపు తీగలను ఆరోగ్యవంతమైన తోటల నుంచి సేకరించి నాటుకోవటం అనేది చేసుకోవాలి ఇక నాటడానికి ముందుగా నీరు పెట్టి మురుగునీరు పోయే కాలువలు సరిచేసుకోవాలి సాలు పొడవు ఎనిమిది నుంచి పది మీటర్ల దూరంలో ఒక పులక కాలువ ఉండేలా చూసుకోవాలి ఎక్కువైన నీటిని బయటకు పారించుటకు పులక కాలువలు ఎక్కువ వాలు ఉండే విధంగా ముందరగానే ఏర్పాటు చేసుకోవాలి ఇక చలి మరియు ఎండాకాలాల్లో తోట చుట్టూ గాలులు సోకకుండా దడులు కట్టుకోవాలి తీగలు నాటినది మొదలుకొని మూడు రోజుల వరకు రెండు పూటలా నీరు పెట్టుకోవాలి తర్వాత మూడు రోజులకు ఒక పూట అనగా సాయంత్రం పూట మాత్రమే నీరు పెట్టుకోవాలి తర్వాత రోజు మార్చి రోజు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నీరు కట్టవలను అవసరమైన చోట పడి తీగలు వేసి బ్రతికించుకోవాలను అనగా ఎక్కడైతే తీగలు చనిపోయి ఖాళీలు ఏర్పడతాయో అటువంటి చోట్ల మనము కొత్త తీగలను ఎన్నుకొని వాటిని నాటుకోవాలి ఇవి అయిన తర్వాత తోటలకు పది రోజులకు ఒకసారి నీరు పెడితే సరిపోతుంది ఒకవేళ మనము డ్రిప్ ద్వారా నీటి తడులు ఇచ్చుకొని నీటిని ఆదా చే చేసుకోవచ్చు ఇలా చేయటం వలన మనకి మొదల కుళ్ళు తీవ్రతను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది చిగురించిన తీగలను పెరగటం మొదలైన ఐదు రోజులకు జమ్ముతో అవిస మొక్కలు కట్టి పాకించాలి ఈ పనిని ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒక పర్యాయం చేయాలి ఒక్కొక్క తీగకు ఒక్కొక్క అవిస మొక్క ఉండినట్లు చూసుకొని పలుచనగా చేసుకోవాలను అవిస నాలుగు మీటర్ల ఎత్తు ఎదిగిన తర్వాత దాని తలను తురించవలను పలుచన చేసిన తలను తురించి సాళ్ళల్లో నాలుగు నుంచి ఐదు రోజులు ఉంచిన ఆకు రాలిపోవును తరువాత కాడలు వేరు చేసి తీయవలను అవిసి మొక్కలు విరిగిపోకుండా వాటిని ఒకదానికొకటి తాడుతో కట్టి సాలు చివర నాటిన వెదురు గడలకు కట్టుకోవాలను ఈ విధంగా చేయటం వల్ల ఎక్కువగా గాలు వీచినప్పుడు అవిస మొక్కలు విరిగిపోయి ఒకదాని మీద ఒకటి పడకుండా ఉంటాయి ఇక ఎరువుల యాజమాన్య విషయానికి గనక వచ్చినట్లయితే నాటే ముందు దుక్కిలో ఎకరాకు నలభై బండ్ల పశువుల ఎరువు నలభై కిలోల బాసురం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అదేవిధంగా నలభై కిలోల పొటాష్ మ్యూరిట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేసుకోవాలి తీగలు నాటిన రెండు నెలల నుండి నత్రజన్ని ఎకరాకు సుమారు ఎనభై కిలోలు నత్రజని అవసరమవుతుంది ఈ ఎనభై కిలోల నత్రజన్ని నాలుగు దఫాలుగా రెండు నెలల వ్యవధిలో వేసుకోవాలి యాభై శాతం నత్రజన్ని యూరియా రూపంలోనూ మిగిలిన యాభై శాతం నత్రజన్ని వేపపిండి రూపంలోనూ అందించినట్లయితే తీగ పెరుగుదల బాగుంటుంది ఇక దింపకం వేయటం విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ మే నెలల్లో తమలపాకు తీగలు నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తు పెరుగుతాయి కాబట్టి అప్పుడు ఆకులు కోయటం కష్టమవుతుంది కాబట్టి తీగను అవిసకాండం నుంచి వేరు చేసి ఆ ఆకులు కొమ్మలు తీసివేసి తీగను చుట్టగా చుట్టి నేలకు తగిలేటట్లుగా ఉంచి చివర యాభై సెంటీమీటర్లు పొడవు ఉన్న తీగ భాగాన్ని మొక్కలకు కట్టి ప్రాకనివ్వాలి దీనినే దింపకం అంటారు తొలి దింపకాల తర్వాత తోటలను కోడె తోట అంటారు కోడె తోటలను కూడా ఏప్రిల్ మే నెలల్లో మరలా దింపకం వేయాలి రెండోసారి దింపకం వేసిన తోటలను ముది తోట అని అంటారు ఆకుల కోత మరియు దిగుబడి విషయానికి గనక వచ్చినట్లయితే మనకు తయారైన తమలపాకు ఆకులను ఇనపోరుల సహాయంతో కోసుకోవాలను కోసిన ఆకులను పంతములుగా అమర్చి తడుగుడ్డ అమర్చిన బుట్టలో పెట్టుకొని కంపెనీలకి తరలించుకోవాలి ఇలా ప్రతి ఇరవై రోజులకు పెరిగిన పాల తీగలను జమ్ముతో కట్టుకోవాలను మొదటి సంవత్సరం మొక్క తోట నుండి ఎకరాకు సుమారు ఇరవై వేల నుంచి నలభై వేల పంతాలు మరియు కోడె తోట నుండి నలభై వేల పంతాలు దిగుబడి వస్తుంది మూడవ సంవత్సరం తోటలలో దాదాపు కోడ తోటలతో సమానంగా దిగుబడి వచ్చినప్పటికీ ఆకు పరిమాణం తగ్గి అట్లాంటి ఆకులకు మార్కెట్లో మంచి ధర పలకదు మనము ఆ సంవత్సరం వచ్చిన తర్వాత తీగలను తీసివేసి మళ్ళీ కొత్త తోట వేసుకుంటే మనకి ఉపయోగంగా ఉంటుంది ఇక తమలపాకు తీగల రక్షణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఎండాకాలంలో వచ్చే వేడిగాలుల నుండి తీగలు ఎండిపోకుండా రక్షించుటకు అరటి లేదా కొబ్బరి ఆకులతో చేసిన దడులను ఏర్పాటు చేసుకోవాలి ఇక శీతాకాలంలో వచ్చే చల్లటి చల్లటిగాళ్ళ నుంచి రక్షించటకు కూడా ఇవి ఉపయోగపడతాయి ధన్యవాదాలు